गुड मॉर्निंग वेलकम टू स्वप्न व्यूस अंडी अंदर एला उन्नारु ई रोज नेनु चाला अंदर की मन अंदर की कूडा चाला एक्कुव इष्टम अंटंडी चापल वेपुडु मंची रोस्टेड फिश फ्राई ओकटि मीकु चेसि चूपिंचालनुकुंटुन्नानु అది మీరందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను ఇది చాలా క్విక్ గా మనం చేసి పెట్టొచ్చండి ఎక్కువగా నేను అలాంటి రెసిపీస్ ఇష్టపడతానంటే మనకి టైం తక్కువ అలాగే మనందరం కూడా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే డిషెస్ కి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉంటాను అదే విధంగా ఈ రోజు టకటక మనం స్పీడ్ స్పీడ్ గా చేసి పెట్టే ఒక ఫిష్ ఫ్రై రెసిపీని మీతో నేను షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ ఆ ఫిష్ ఫ్రై శుభ్రంగా కడుక్కున్న చేపలకి కాస్త ఉప్పు పసుపు పెట్టిన చేప ముక్కలండి ఇలా ఉప్పు పసుపు పెట్టి మనం ఒక 2 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టి ఉంచాలండి దీనికి ఫ్రై చేయడానికి రోస్టెడ్ ఫ్రై అండి ఇది ఈ ఫ్రై చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి మిరపకాయ చీలికలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కొంచెం మీకు ఇష్టమైతే లైట్ గా గరం మసాలా కూడా వేసుకోవచ్చుండి ఇప్పుడు మనం దీని ఏ విధంగా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫిష్ ఫ్రై స్టార్ట్ చేద్దామండి ఈ ఫిష్ ఫ్రైకి ఫిష్ ని శుభ్రం చేసుకున్న తర్వాత దీనికి శుభ్రంగా salt అండి salt పసుపు దీని బా అప్లై చేయాలి చూడండి ఫిష్ కి అప్లై చేసి मन को 2-3 अवर्स पक्न पेटे दी चक्कर उप पड़ती नार्मल फिश फ्राई चुनाव को मे डी फ्राई चेस्टर को मंदेमो पेन पी दाँ रोस्ट इलाक दी मन अन्न चक्कर कलको तिटा की वील्गा इधम रोस्ट फ्रई आना दी पेर पेटा मंच वैरायटी फिश फ्राई अंडी तक को ट्राई चयी इपड़ी फ्राई चे विधान चूपा पैन लाइट आई वेय अंत मरी डीप फ्राई वेस फुल वेयावस आई हीट तरवा चाप मुक्कल जस्टे फ्राई का मुक्त मन की गति पड़े वरकू आई मन कसे दिन वे डी फ्रई अब कलर मारक अवसर लेकिन मुक्त गति पड़े अंतर दी मैं फ्राई चाहे इप्ड दी मैं रेडो वेप तिपी को आई चक् गति पड़ते हैं डायरेक्ट मैं दीसेद फिश ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టామండి ఇప్పుడు ఇదే ఆయిల్ లో కొంచెం ఆయిల్ తీసేద్దామండి ఇంత ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ లో మనం ఫిష్ ఫ్రై కి రెడీ చేద్దామండి आई आलरे चला का कलर मारक वे अल्लम पेस्ट पचिवासन पोए वरक वेवाली జీలకర్ర పొడి ధనియాల పొడి
ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది గరం మసాలా కూడా వేసుకుంటారండి యాక్చువల్ గా నేను ఫిష్ లో అవన్నీ వేయనట్లా సో నేను ఓన్లీ జీలకర్ర ధనియాల పొడి మాత్రమే వేసాను ఇప్పుడు మనం ఆల్్రెడీ ఫిష్ కి కొంత salt పట్టించామండి కొంచెం మసాలాలోకి మాత్రం లైట్ గా salt వేద్దాం పసుపు అవసరం లేదు కారం చూసారా దీన్ని మనం కొంచెం వాసన పోయే వరకు చక్కగా వేయించి चक्कर वेगत कदमी इप्ड दीन मैं इंदा रेडी पेकना फिश पीसेस वैसे इपड़ी चाप मुखल चक्कर मसाला अंत पड़ती अंत दिन मन सिम्लो चक्कर कनीसम पदहे निमशाल मन दी अला मग्गन तरवा इप्ड फिश फ्राई की कावास मंजी कलर टेस्ट अभी वस्ताई अदे विधि फिश इप्ड फ्रई अन्ट फ्रई अवतनी आई अला चक्कर बाॉल चला टेस्ट उठी ओके फ्रेंड्स इप्ड दी मैं पदहे निमशाल मन सिम्लो उदा చూసారండి అవి ఎలా నిమ్మరగా కలర్ మారుతున్నాయో కానీ దయచేసి మనం మూత పెట్టకూడదండి దీని మీద మనం మూత పెట్టామంటే అది ఆవిరికి వాటర్ పడిపోయి ముక్క క్రిస్పీగా ఉండదు సో మనం మూత పెట్టుకుంటానే దీని తక్కువ మంటలో పెట్టి మనం చక్కగా ఫ్రై చేద్దాం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా దీని చుట్టూ చక్కగా చాలా గ్రేవీ ఉంది అసలు యాక్చువల్ గా ఇది కూడా మన అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి దీనికి మంచి కాంబినేషన్ చక్కటి పప్పుచారు పెట్టుకొని ఒక్క ఫ్రై పీస్ వేసుకొని అన్నం తింటే ఎంత హ్యాపీగా ఎంత డెలీషియస్ గా ఉంటదో అయిపోయిందండి దీని మన సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ గుమగుమలాడే ఫిష్ రోస్ట్ చాలా టేస్టీగా ఉంటది చాలా క్రిస్పీగా ఉంటది రకరకాల మెథడ్స్ లో ఫిష్ ఫ్రై చేసుకుంటాం ఈ మెథడ్ లో ఈసారి ట్రై చేసి చూడండి मीकंदर की तप्पकुंडा नच्चुतदि अनुकुंटुन्नानु ई वीडियो गनुक मीकु नच्चिते तप्पकुंडा लाइक चेयंडि शेर चेयंडि अंड सब्स्क्राइब चेसि मा चानल नि आदरिंचालनि कोरुकुंटू उन्नानंडि थैंक यू फर् वाचिंग स्वप्न व्यूज़।